हाय फ्रेंड्स, वेलकम टू ट्राई हेल्दी. दिस इज हेमा. ई रोज ड्राई फ्रूट लड्डू ఎలా తయారు చేయాలో చూద్దాం. రోజుకు ఒక లడ్డు తీసుకుంటే చాలు, మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా మెరుగుపడుతుంది, అలాగే మనకు కావాల్సిన ఐరన్ అనేది లభిస్తుంది, ముఖ్యంగా చిన్న పిల్లలకి. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. పాన్ తీసుకొని అందులో 1/4 కప్ బాదం వేసి డ్రై రోస్ట్ చేయాలి. గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకోవాలి. ఇలాగా ఒక 5 మినిట్స్ డ్రై రోస్ట్ చేసిన తర్వాత లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది, అప్పుడు వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇందులోనే 1/4 కప్ జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించుకోవాలి. ఇలాగా ఒక 4 మినిట్స్ వేయించిన తర్వాత మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు తీసి వీటిని కూడా పక్కన ఉంచుకోవాలి. ఇందులోనే 1/4 కప్ కన్నా కొంచెం తక్కువగా వాల్నట్స్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 4 మినిట్స్ డ్రై రోస్ట్ చేసిన తర్వాత వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇవే కాకుండా మీరు ఎటువంటి నట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. సారపప్పు కానీ పుచ్చపప్పు కానీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులోనే 1/4 కప్ పంప్కిన్ సీడ్స్ వేసి దోరగా వేపుకోవాలి. పంప్కిన్ సీడ్స్ త్వరగా వేగుతాయి, సో ఒక 2 to 3 మినిట్స్ వేయించితే సరిపోతుంది. వీటిని కూడా తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం దూరగా వేయించుకున్నటువంటి బాదాంను వేసి బ్లెండింగ్ జార్లో కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్గా చేయొద్దు, ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే తినేటప్పుడు పలుకులు పలుకులుగా తగులుతాయి, చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇలాగ అన్నీ మనము డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి అన్ని నట్స్ని కూడా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా పక్కన ఉంచుకోవాలి, కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 300 గ్రామ్స్ డేట్స్ తీసుకున్నాను. వీటిని ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. వీటిని ఒక బ్లెండింగ్ జార్లో వేసుకొని ఇట్లాగా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో మనము బ్లెండ్ చేసుకున్నటువంటి డేట్స్ని యాడ్ చేయాలి. ఇట్లాగా డేట్స్ని యాడ్ చేసి కొంచెం వేపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ ఇలాగా దీన్ని లో ఫ్లేమ్లో వేపుకోవాలి. కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత అందులో మనము పౌడర్ చేసుకున్నటువంటి అన్ని నట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో బాదం పౌడర్, అలాగే పంప్కిన్ పౌడర్, వాల్నట్స్ పౌడర్, క్యాష్యూ నట్స్ పౌడర్, వన్ బై ఫోర్త్ కప్ తురిగినటువంటి కొబ్బరి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ హనీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. హనీ అనేది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇందులోనే 1 చిటికెడు ఉప్పు మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గసగసాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఉప్పు వేయడం వల్ల స్వీట్ అనేది బాగా తెలుస్తుంది.
ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం చల్లబడిన తర్వాత చేతికి నెయ్యిని రాసుకొని లడ్డూలాగా ఒత్తుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్ లడ్డు తయారైంది. బాగా చల్లబడిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.